Hi friends, welcome to SOMU Competitive Guidance. ఈ రోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ నోటిఫికేషన్ లేకపోతే లైవ్ అనేటువంటిది మీకు యాక్సెస్, ఆడియో అనేటువంటిది యాక్సెసిబుల్గా ఉన్నట్లయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైవ్ వాయిస్ కానీ వీడియో కానీ మీకు యాక్సెసిబిలిటీగా ఉన్నట్లయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎస్ అని కానీ ఎట్లన్నా కానీ మీరు తమ్ సిగ్నల్ చూపించినా కానీ సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కానిస్టేబుల్ హాల్ టికెట్ అనేటువంటిది ఏ రీతిగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ఏ డాక్యుమెంట్స్ మన ఎగ్జామ్లో తీసుకెళ్ళాలి, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అన్నమాట అండి. సో ఫ్రెండ్స్, నా ఆడియో కనుక మీకు యాక్సెసిబిలిటీగా ఉన్నట్లయితే కనుక థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది మీరు చూపించినట్లయితే, లేకపోతే ఏదైనా సైన్ మీరు చూపించినట్లయితే కనుక నేను డైరెక్ట్గా కంటెంట్లోకి నేను వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట అండి. థమ్ సిగ్నల్ ఎవరైనా చూపించినట్లయితే కనుక, ఆడియో వీడియో అన్నీ ఓకే ఉన్నట్లయితే కనుక మీరు థమ్ సిగ్నల్ చూపించినట్లయితే నేను డైరెక్ట్ వెళ్ళిపోతానండి. సో ఓకే, ఆల్రెడీ ఒక దగ్గర కెరాస్ క్రానికల్ నుంచి ఆల్రెడీ సైన్ రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక నేను వీడియో అనేటువంటి స్టార్ట్ చేస్తానండి. మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత, గూగుల్ అని టైప్ చేసిన తర్వాత గూగుల్లోకి TSLPRB అనేటువంటి టైప్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఫస్ట్ వచ్చినటువంటి TSLPRB.inలోకి మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు ఈ రీతిగా ఒక వెబ్ హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ హోమ్ పేజ్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేదానికంటే ముందుగా అసలు ప్రెస్ నోటు నిన్నటి దిన ముందు ప్రెస్ నోట్ రీడ్ చేయడం జరిగిందండి. ఆ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటిది, ఏమేమి క్యారీ చేయాలనేటువంటిది మీకు తెలిపిన తర్వాత నెక్స్ట్ హాల్ టికెట్ అనేటువంటిది ఏ రీతిగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మేము చూపిస్తాను. మొట్టమొదటి మనం ప్రెస్ నోట్లోకి వెళ్దామండి. ప్రెస్ నోట్ మనం చూసినట్లయితే TSLPRB నుంచి వచ్చినటువంటి డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డికాపుల్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. నిన్నటి దిన ముందు ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. హాల్ టికెట్స్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ డేటెడ్ 20th August 2022 ఫర్ రిక్రూట్మెంట్ టు పోస్ట్ ఆఫ్ ఎస్సిటీ పీసీ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సెస్ కానిస్టేబుల్. టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక పీసీ సివిల్, అదే రీతిగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సెస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్, అంటే ప్రిలిమినరీ హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ అనేటువంటిది యాక్సెసిబిలిటీగా ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక 25th April మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందండి. మొత్తం 15,644 వేకెన్సీలకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందండి. అది పీసీ సివిల్. అదే రీతిగా 28th April మనం చూసుకున్నట్లయితే 68 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది, అదే రీతిగా 614 ప్రొహిబిషన్, అదే రీతిగా ఎక్సెస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆగస్టు ట్వంటీ ఎయిత్న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. మొత్తం 1601 సెంటర్స్ అనేటువంటిది అలాట్ చేస్తున్నట్లుగా, టోటల్ అరౌండ్ ద హైదరాబాద్లో ఈ మొత్తం సెంటర్స్ అనేటువంటిది అలాట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. మొత్తం 661,196 క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్స్కి వాళ్ళు రాస్తున్నట్లుగా TSLPRB వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఈ హాల్ టికెట్స్ అనేటువంటిది ఈరోజు అంటే 18th మార్నింగ్ 8 AM నుంచి 26th మిడ్ నైట్ వరకు హాల్ టికెట్స్ అనేటువంటిది మీకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట అండి. 26th మిడ్ నైట్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి హాల్ టికెట్స్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. మీరు ఈరోజే ఒకవేళ ఈ వీడియో మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక వెంటనే వీడియో అనేటువంటిది చూసిన తర్వాత ఈ హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోనండి. ఈ హాల్ టికెట్ సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రీతిగా కమెంట్ సెక్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లోకి మీరు వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డేస్ ప్రొలాంగ్ అవుతున్న కొలది సైట్ అనేటువంటిది బిజీగా రావడం, మీకు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ కాకపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది అనమాట. మీకు ఏమైనా కానీ డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోయినట్లయితే కనుక మీకు ఈమెయిల్ అనేటువంటిది TSLPRB వర్గాలు ఇవ్వడం జరిగిందండి. support@TSLPRB.in అనేటువంటిది ఒక మెయిల్కి మీరు మీకు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కానీ మీరు మెయిల్ చేయొచ్చు. ఒకవేళ మెయిల్ ద్వారా మీకు రెస్పాన్స్ అనేటువంటిది డిలే అవుతుందని అనుకున్నట్లయితే కనుక వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట అండి. ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు ఫోన్ చేసినా కానీ మీకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా క్లియర్ చేస్తారండి. నెంబర్ వచ్చేసి 9393711110, లేకపోతే
9391093910 05006 అనేటువంటి ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏ విధమైనటువంటి హాల్ టికెట్ డౌన్లోడింగ్లో ఏ విధమైనటువంటి ఇష్యూ ఉన్నా కానీ మీరు కంపల్సరీగా వర్క్ చేసినట్లయితే వారు మీకు ఈజీగా ఏ విధమైనటువంటి ప్రాసెస్ చేయాలనేటువంటిది వాళ్ళు తెలపడం జరుగుతుంది అనమాట అండి. హాల్ టికెట్ ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో హాల్ టికెట్ అనేటువంటిది కంపల్సరీ కలర్ ప్రింట్ ఒకటే ఉండాల్సిన అవసరం లేదండి. బ్లాక్ అండ్ వైట్ అంటే మోనోక్రోమ్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు అనమాట అండి. హాల్ టికెట్ మాత్రం మీకు కంపల్సరీ అనమాట. హాల్ టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ అనేటువంటిది దాంట్లో పేస్ట్ చేయాలండి. లెఫ్ట్ సైడ్న ఆ ఫోటోగ్రాఫ్ సంబంధించినటువంటి బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్లో మీరు పేస్ట్ చేసేసేయాలన్నమాట. అయితే ఆ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మాత్రమే దాంట్లో మీరు అఫిక్స్ చేయాలండి. అది కాకుండా వేరే ఫోటోగ్రాఫ్ మీరు అఫిక్స్ చేసినట్లయితే కనుక మీకు ఎగ్జామ్ టైంలో మీకు ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కంపల్సరీగా ఏ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేశారో ఆ ఫోటోని మాత్రమే మీకు వచ్చినటువంటి హార్డ్ కాపీ అనేటువంటి హాల్ టికెట్లో మీరు ఫిక్స్ చేసుకోండి అనమాట అండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు ఫిక్స్ చేసేసేయాలి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ సెంటర్కి 1 మినిట్ లేట్ అయినా కానీ వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్కి వాళ్ళు అలో చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఆల్రెడీ ఎస్ఏ ఎగ్జామ్లో కూడా మీరు చూసినట్లయితే చాలామంది 1 మినిట్ డిలే వల్ల ఎగ్జామ్ రాయని క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉండడం జరిగిందండి. అవి యూట్యూబ్ వీడియోస్లో కూడా రావడం జరిగింది. అదే రీతిగా ఎగ్జామ్కి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మొబైల్ ఫోన్ కానీ సెల్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పెన్ డ్రైవ్ కానీ బ్లూటూత్స్ కానీ వాచెస్ కానీ వాచ్ క్యాలిక్యులేటర్ కానీ లాక్ టేబుల్స్ కానీ వాలెట్స్ కానీ పర్సెస్ కానీ చార్ట్స్ కానీ ఇటువంటి ఏమి మీరు తీసుకెళ్ళొద్దని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఓన్లీ మీరు హాల్ టికెట్ అదే రీతిగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్ మాత్రమే మీరు తీసుకెళ్ళిపోతే సరిపోతుందండి. ఇది తప్పించి మీరు ఏ విధమైనటువంటి తీసుకెళ్ళినా కానీ మళ్ళీ వారు వాటిని వేరే దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలపడం జరుగుతుంది. ఇదంతా మీకు ఎగ్జామినేషన్ టైంలో హరీబరీగా ఉంటుంది కాబట్టి ఓన్లీ మీ హాల్ టికెట్ అదే రీతిగా దాంతోపాటు మీరు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్ అనేటువంటిది మీరు తీసుకెళ్ళండి. అదే రీతిగా మీరు మెహందీలు ఇవేమి వేసుకోవద్దని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట అండి. ఓఎంఆర్ షీట్ మీద ఏ విధమైనటువంటి సింబల్స్ కానీ ఏమి రాయకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఇది రాసినట్లయితే కనుక దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద దాన్ని తీసుకుంటూ పరిగణలోకి తీసుకుని ఆ క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఒకవేళ ఈ విషయం తెలియకపోయినట్లయితే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఓన్లీ మీకు వచ్చినటువంటి తెలిసినటువంటి వాటికి మాత్రమే సమాధానం చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఏ విధమైనటువంటి చేసినా కానీ ఈజీగా మార్క్స్ అనేటువంటిది మీకు రిడ్యూస్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై కాలేకపోవచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకుని మీరు ఆన్సర్స్ అనేటువంటిది మీరు పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేటువంటిది 2 లాంగ్వేజెస్లో రావడం జరుగుతుందండి. ఇంగ్లీష్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ తెలుగు అదే రీతిగా ఇంగ్లీష్ ఉర్దూ అనేటువంటి ఈ 2 బుక్లెట్స్ రావడం జరుగుతుంది. మీకు ఏది కావాలో అనేటువంటిది మీరు తీసుకుని ఇంగ్లీష్ తెలుగు మీరు ప్రిఫర్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ తెలుగు వస్తుందండి. మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఉర్దూ ప్రిఫర్ చేసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ ఉర్దూ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే కామన్ అనమాట అండి. సో ఈ రీతిగా హాల్ టికెట్స్ అనేటువంటిది మీ ఫర్దర్ ఫైనల్ కంక్లూజన్ వచ్చే వరకు హాల్ టికెట్స్ మీరు మీ దగ్గర సేఫ్గా పెట్టుకోవాలని చెప్పేసి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఐపీఎస్ చైర్మన్ TSLPRB తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం హాల్ టికెట్ ఏ రీతిగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ రీతిగా మనం హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అనేటువంటి సింబల్కి ఎక్స్ట్రీమ్ కింద మీరు చూసుకున్నట్లయితే కనుక డౌన్లోడ్ హాల్ టికెట్స్ న్యూ అని ఉంది కదండి, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ రీతిగా ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో మీరు సైన్ ఇన్కి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇందులో ఎంటర్ చేయాలండి. పాస్వర్డ్ మీరు చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇందులో ఎంటర్ చేయాలండి. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసేటువంటి ప్రాసెస్లో మీరు పాస్వర్డ్ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వేరే పాస్వర్డ్ మీరు ఒకవేళ ఎంటర్ చేసుకున్నట్లయితే కనుక ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ని ఏం చేంజ్ చేయకపోయినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది దీంట్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మీ మెమరీస్ పర్పస్ గురించి అని చెప్పేసి మీరు ఒకవేళ పాస్వర్డ్ అనేటువంటిది మీరు రెగ్యులర్ మెయిల్ ఐడి పాస్వర్డ్ కానీ ఏదైనా మీరు పెట్టుకున్నట్లయితే కనుక దాన్ని మీరు టైప్ చేసి తర్వాత సైన్ ఇన్ చేసినట్లయితే కనుక మీరు డైరెక్ట్గా అందులోకి హాల్ టికెట్ అనేటువంటిది మీకు డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి
పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించినటువంటిది అండి. అదే రీతిగా ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటిది మీకు ఇందులో ప్రెస్ నోట్లో మీకు ఇచ్చాం కదండి. దీన్ని డీటెయిల్డ్గా మీకు తెలుగులో కూడా నేను మీకు ట్రాన్స్లేట్ చేసి మన యూట్యూబ్ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే కావాలనుకుంటున్నారో, అంటే ఎగ్జామ్కి వెళ్ళే వారికి తెలుగు మీడియం వారికి ఎంతో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను రేపు కానీ లేకపోతే ఈరోజు నైట్ కల్లా నేను మన కమ్యూనిటీలో హాల్ టికెట్ పీసీ ఎగ్జామ్కి వెళ్ళేవారు ఏం విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక చిన్న పీడిఎఫ్ లాంటిది జేపీఎగ్ అనేటువంటిది నేను మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి పీసీ హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో తెలంగాణకు సంబంధించినటువంటి చాలా టాపిక్స్ అందులో పొందుపరచడం జరిగిందండి. మీరు ఇంకా వీడియోస్ చూడనట్లయితే వెళ్ళి చూడండి. మీకు ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి. అయితే మీరు ఇప్పటివరకు ఏదైతే చదువుకున్నారో ఓన్లీ వాటిని మాత్రమే రివైజ్ చేసుకోనండి. అది కాకుండా మీరు వేరే చదువుకున్నట్లయితే కనుక మునుపు చదువుకునే మీరు మర్చిపోవడం జరుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్.